పాస్పోర్ట్లు అమ్ముకున్నటో నీ కొడుకు వచ్చిండు మొన్న. వచ్చి ఏంటి కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీలకు వేయండు, ఏంటి కోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది, ఈ ఉప ఎన్నికతోటి బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయేది లేదు, అసలు ఎందుకు ఈ ఎన్నిక అన్నట్టు మాట్లాడాడు. అవునా? అదో మన సర్పంచ్ సాబ్ తోటి మాట్లాడాడు, మాజీ సర్పంచ్ మందా జగన్నాథం గారితో మాట్లాడాడు. మరి ఓ అవా ఏంది లొల్లిపెట్టిర్రు, ఏమైంది లొల్లిపెట్టిర్రు ఎందుకు? మనం మాట్లాడేది చెప్తే నీకు తెలుస్తుంది కదా, నేను లొల్లి పెట్టకూడదు వినర్రి. ఈ పాస్పోర్ట్లు అమ్ముకునేటువంటి కొడుకుకి అడుగుతా ఉన్నా, మరి రాజగోపాల్ రెడ్డి ఏటి కోసం కాంగ్రెస్ వేయండు, ఏటి కోసం రాజీనామా చేసిండు కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలోకి వచ్చి ఇక్కడ దీంతో బీజేపీ సర్కార్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ సర్కార్ పోయేది లేదు అని అంటే, మరి 2004 నుంచి 2014 దాకా నువ్వు, మీ అయ్య, నీ బాపు, నీ మామ, నీ చెల్లె, నీ అన్న, నీ బావ, బామ్మర్ది పికని ఇక రాజీనామా చేశారు 4 సార్లు. ఓకే, మూడొద్దుల కోసం రాజీనామా చేద్దురా లేదా? ఇల్లు చేదురా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వేయిందా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందా? బిడ్డ ఇది నాకు రాంగ రాంగ మిత్రులు మాట్లాడినరు, కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గడ్డ, అదేదో పాట యాదకి వచ్చింది నాకు, చుట్టూ పక్క సూర్యపేట నట్ట నడుమ నల్ల గుండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ, గోలికొండ కిళ్ళ కింద నీ గోరి కొడతాం కొడుకు, నీ గోరు కొడత గోరి కడతానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి నీ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉద్యమం, కాషాయ ఉద్యమం పెంచనీకే, తెలంగాణని కాషాయంతో కమ్మయ్యనీకే రాజగోపాల్ రెడ్డి ఉద్యమం చేసిండు. మోడీ గారి సర్కారు తెలంగాణలకి తీసుకురానీకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. ఇలా మునుగోడ్ల కమలం పువ్వుకి ఓటు తెలంగాణల మోడీ సర్కారుకి రూటు, అందుకోసం రాజీనామా చేసిండ్రు. ఇక వారు ఆల్రెడీ ఆన్ ద వే ఉన్నారు, జైలుకి పయనం అయినరు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లిక్కర్ రానేట, ఎవరు లిక్కర్ రానేట. అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు అన్న అంటే, వి ఆల్ నో ద కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ యాజ్ ఫైటర్స్. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒకప్పుడు ఫైటర్ల లాగా మనం గుర్తిస్తుంటే, మీ ఇవాళ కేటీఆర్కి అక్కడోడు ఇక్కడోడు బౌన్సర్లు తయారైనరు, వీళ్ళు బౌన్సర్లు తయారైనరు. అసలు నేను భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జనాల దొరల నుంచి విముక్తి కోసం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, రజాకర్ల మీద కొట్లాడిన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గడ్డ ఇది, నల్గొండ గడ్డ మీదకి వెళ్ళి రజాకర్లతోటి అత్యధికంగా కొట్లాడిన గడ్డ మీద, అటు దొరల మీద, భూస్వాముల మీద, గడిలకి వ్యతిరేకంగా కొట్లాడిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏంటి కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకుల పిల్లగాన్లు, అంటే అప్పటి నాయకులు, ఇప్పుడు ఉన్నోళ్ళు కాదు, ఏంటి కోసం వీళ్ళు దొరలకి, మళ్ళా దొరలకి సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం కాక నాతో మాట్లాడుతూ ఉన్నారు నా దోస్తులు చాలా మంది ఉన్నారు. ఎవరికి అర్థమైతే లేదు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏంటికి నాయకులు ఫైటర్లుగా పోయి బౌన్సర్లుగా మిగిలిపోయినరు. ఇవాళ నువ్వు 3 ఎకరాల పొలం ఇచ్చుంటే దళితులకి, గిరిజనులకి 3 ఎకరాల పొలం ఇచ్చుంటే కమ్యూనిస్ట్ పార్టీ వాడు పోయి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందంటే దానికో అర్థం ఉన్నది. ఇలా ఈ ప్రాంతంలో మొన్న ఇదే ఈ వీడియో వైరల్ అయింది కదా, మన జగన్నాథం అన్నతో మాట్లాడేది అయింది కదా, డొల్లా మాటలు కాదన్నా మా అయ్యి,
మేము పనులు చేసి వస్తున్నాం. ఏం పనులు చేసిర్రా అంటే వీడియో అని తింటే 72,000 మంది కట పెన్షన్లు ఇస్తురట, 47,000 మంది కట రైతుల కట రైతు బీమా ఇస్తురట. అవ్వా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఓట్లు వేపించుకున్నాడా, పెన్షన్ ఇస్తాను ఓట్లు వేపించుకున్నాడా 2014-15లో? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని, డబుల్ బెడ్రూమ్ కి నరేంద్ర మోడీ సర్కార్ 2 లక్షలు ఇస్తున్నది, 2 లక్షలు పంగనామం పెట్టిడు మీకు. మీకు మహిళలు ఆడ కూడా ఉన్నారు, మొన్న కరోనా సమయంలో బీమార్ అయినరా లేదా? అయినరా లేదావా? పోయినరా హాస్పిటల్లకి? పిల్లగాళ్ళ హాస్పిటల్లో పడ్డరా? పెద్ద మనుషుల హాస్పిటల్లో పడ్డరా? లక్షల రూపాయలు ఖర్చయిందా? ఆడ నరేంద్ర మోడీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇస్తుంటే దానికి పంగనామం పెట్టిడు. ఇటు 2 లక్షలు ఇంటికి పంగనామం పెట్టిండు, అది 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాకి పంగనామం పెట్టిండు. ఇటు ఇవాళ రాంగరాంగ ఇప్పుడు చూస్తా ఉన్న స్కూళ్ళు చూడబుద్ధి కాకుండా ఉన్నాయి. మొత్తం విద్యా వ్యవస్థ నాశనం చేసిండు. ఇక్కడ మునుగోడు ప్రజలందరినీ అడుగుతా ఉన్నా, విద్యా అవకాశాలు కాలేజీలు స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈడ ఉన్నాయి అసలు లేవు. ఎవరిని అడిగినా ఈడ ఒక మంచి స్కూల్ లేదు సార్, ఓ మంచి కాలేజ్ లేదు సార్, గ్రాడ్యుయేషన్ చేద్దామంటే యూనివర్సిటీ దిక్కులేదు, ఇక్కడ ప్రైవేట్ కాలేజీల వాళ్ళు విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. దా ప్రైవేట్ కాలేజీలలో పార్ట్నర్షిప్ ఓరదంటే కల్వకుంట్ల కుటుంబములు. విద్య లేదు, వ్యవసాయం ఏమని అంటే రైతు బంధు ఇస్తా అంటున్నాడు. రైతు బంధు ఇచ్చుడు దేనికయ్యా? నువ్వు ఏనాడని 8 సంవత్సరాలలో బోనస్ ఇచ్చినవా? నువ్వు 8 సంవత్సరాలలో ఏదైనా పంటకి నష్టపరిహారం కట్టించినవా? నీ బాబు నీ పాస్పోర్ట్లు అమ్ముకున్నటోడు అయ్యా, నీ అయ్యా కేటీఆర్ ఉచిత ఫర్టిలైజర్ 24 లక్షలు 26 లక్షలు ఫర్టిలైజర్లు పొటాషియలు మొటాషియలు ఏమేమైతే అన్ని ఫ్రీ అన్నాడు అని 6వ సంవత్సరం అయింది. ఇవాళ ఇస్తున్నాడా? ఇవాళ పంటకి నష్టపోతే పంట బీమా పథకం ఉన్నదా? ఏ రైతుని ఏ రకంగా ఆదుకున్నాడు? ఏ రైతుని ఏ రకంగా ఆడుకున్నాడు? ఏమి లేకుండా ఇలా ముచ్చట ఇంటా ఉంటే ఇప్పుడు వ్యవసాయం బాయ్, విద్య బాయ్, ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయా? గర్భిణీ మహిళలు అనేక మంది గర్భిణీ మహిళలు పడుతున్న వ్యవస్థ ఏది ఉన్నదో వర్ణనాతీతం. అంత ఇబ్బందులు పడతా ఉన్నారు గర్భిణీ మహిళలు అందరు, హాస్పిటల్ లేక. విద్య బాయ్, వ్యవసాయం బాయ్, వైద్యం బాయ్, బెల్ట్ షాపులు పెరుగుతున్నాయి. ఆ ధరణి పోర్టల్ అని మొత్తం రైతులను ఆగమాగం చేసిండు, భూములన్నీ ఆగమాగం చేసిండు రెవెన్యూ బాయ్. లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళందరూ రజాకర లెక్క వాడుతా ఉన్నాడు. అన్ని విషయాలల్లా మొత్తం నిండా ముంచి ఇలా అయ్యా కొడుకుని చూస్తుంటే నాకు ఒక కథ యాదకి వచ్చింది. ఆ 2వ ప్రపంచ యుద్ధంలో సమయంలో అంటే హిట్లర్ తెలుసు అందరికీ, జర్మనీ నాజీ పార్టీ ఇట్లనే దొరలెక్కనే ఉంటుండే ఆయన మైండ్ సెట్ కూడా. అది ఏం చేసిందట? కోడిని పట్టుకొచ్చిందట పార్లమెంట్కి, జర్మనీ పార్లమెంట్లకి కోడిని పట్టుకొచ్చి అందరి ముందర ఈకలు వీక్తున్నాడు. ఈకలన్నీ వీగి ఒక్కొక్కటి ఆ కోడి మొత్తుకుంటా ఉంటే కూడా ఈకలు వీకేస్తా ఉన్నాడు. దాన్ని మూతి కట్టేసి మొత్తం ఈకలు వీకేసినాక ఆ కోడిని కింద కాళ్ళక్కడ కొన్ని నూకలు పడేసిందట. ఆ కోడిని కింద ఇసిపెడితే ఈకలు వీకిన నొప్పి అంతా మరిచిపోయి నూకలు తింటుందట కోడి. ఇది ఇచ్చేదట 2,000 రూపాయలట. లక్షల రూపాయలు మోడీ సర్కార్ ఇచ్చినదేమో పంగనామం పెడుతున్నాడు, 5 లక్షల రూపాయల బీమా పంగనామం పెడుతున్నాడు. సర్వశిక్ష అభియాన్ కింద, సమగ్ర శిక్ష అభియాన్ కింద గత 4 సంవత్సరాలలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు మన పిల్లగాళ్ళ పాఠశాలల అభివృద్ధికి ఇస్తే దాన్ని మొత్తం తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిండు. 1,000 కోట్ల రూపాయలు మింగుతున్నాడు. అయ్యా కొడుకు బిడ్డ వీళ్ళందరూ మింగుకుంటే ఏం చేస్తున్నారంటే లిక్కర్ దందాలు చేస్తున్నారు, గంజాయి దందాలు చేస్తున్నారు, డ్రగ్స్ దందాలు చేస్తున్నారు. వీళ్ళందరట మళ్ళా మా డొల్లా మాటలు చెప్పకుండా మనమందరం కలిసి పనిచేద్దామన్నా, బ్రహ్మాండంగా పనిచేద్దామన్నా రా అన్నా. కేటీఆర్ నీవు నీ అయ్య చెప్పేది కేవలం డొల్లా మాటలే. ఆ నీ ఈయనేదో ఆ గట్టుప్పల్ ఇన్ఛార్జ్ అట, ఏనా ఆడికి పంపిరు ఎలాటికెళ్ళి, ఆడికి పోయి నేను ప్రెస్ మీట్ పెడతా, అందులో కూడా చెప్తా ఇగో మీ అయ్య చెప్పిన డొల్లా మాటలన్నీ, నువ్వు పని చేయి, నువ్వు కూడా ఇట్రా కలిసి పని చేసుకుందాం, బ్రహ్మాండంగా పని చేసుకుందాం, మోడీ గారి నాయకత్వం కింద పనిచేస్తున్నాం. అరే కమీనే, తేరే బాప్కే చేసే తేరే ఆర్ తేరా బాప్కే చేసే లుటేరే బోధ దేకే హిందుస్థాన్ నే పిచ్చలే హజార్ సాల్ ఉన్నాం.
पिछले हजार सालों में तेरे और तेरे बाप के जैसे लुटेरे बहुत देखे, राजगोपाल रेड्डी के जैसे मेरे जैसे हिंदुस्तान पे लुटने के लिए तैयार होके देखो नरेंद्र दामोदर दास मोदी पे लुटने के लिए तैयार होके देखो, इसमें अलग मजा है। समझे ఏందో ఆట ఈలాట బాగుపరుస్తారట, తొమ్మిదేళ్ళు అయిందన్న ఏడికి పోయినా ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటే తిరుగుతూ ఉంటారు. ఇనాగ్రేషన్ చేస్తారు ఏదన్నా? మిషన్ భగీరథట, నల్లలున్నాయి నీళ్ళొత్తలేవు, నల్లలున్నాయి నీళ్ళొత్తలేవు. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ ముచ్చట తీస్తే 2003 పేపర్ కటింగ్ ఉన్న దగ్గర వాజ్పేయి గారికి ఇక్కడ నుంచి ప్రాంతం నుంచి పోయి ఆడ పిల్లలు పోయి ఫ్లోరోసిస్ తోటి ఎఫెక్ట్ అయిన వాళ్ళు పోయి ఆడ మాట్లాడితే 350 కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళన కోసం 15 రోజులల్లో రిలీజ్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం. ఇక ఈయననట డొల్ల మాటలు చెప్తులేమన్నా, ఏమన్నా డొల్ల మాటలు? ఏ 3 ఎకరాల పొలం ఏది, 2 బెడ్రూమ్ ఇల్లు ఏది, నువ్వు చేసిన 3,016 రూపాయలు ఏ వచ్చినాయి అన్న యువతకి? యువతకి ఏ యువతకు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చింది? ఎవరికి ఏ దళిత బంధు వచ్చిందా? ఏవా దళిత బంధు వచ్చిందా? మరి దేనికి డొల్ల మాటలు కాకపోతే ఏంది ఇవన్నీ? కాబట్టి సమయం ఎక్కువ లేదు, ఇవన్నీ కూడా డొల్ల మాటలు మొత్తం కూడా నిన్ను మీ అయ్యని మీ అక్కని మీ చెల్లెని మీ బావని బామ్మర్దిని అందరిది కూడా బట్టలు కూడా తీస్తాం బిడ్డ. నీ డొల్ల మాటలు ఏమున్నాయో రానున్న 15 రోజులలో ఇక్కడ కమలం పువ్వు కోటేయటం తెలంగాణ వ్యాప్తంగా కాషాయ తెలంగాణ నిర్మించడంలో భాగం. మునుగోడి ఉప ఎన్నిక దయచేసి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రాజ్ గోపాల్ రెడ్డిని ఇక్కడ పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై.